This video is brought to you by AKSIAS. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము ఆగస్ట్ 11th సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సీ, సిజిఎల్, క్లాట్ మరియు ఆర్ఆర్బి వంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. కాబట్టి సో రెగ్యులర్ గా ఈ కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ ఉండండి. మనకు సాధారణంగా ఈనాడు కానివ్వండి, లేకపోతే సాక్షి, ఇంగ్లీష్లో అయితే హిందూ న్యూస్ పేపర్, ఈ మూడిట్లలో ఏదైనా ఒక న్యూస్ పేపర్ని మనము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఏ రోజైతే ఉందో ఆ డేట్ నుంచి ఒక 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే ఆ 1 ఇయర్ లోపు జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనము చూసుకోవాలి. దీంతోపాటు రెగ్యులర్గా నోట్స్ను కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. అయితే మీకు ఇక్కడ రెగ్యులర్గా వచ్చే న్యూస్ పేపర్లో ఉన్న మనకు ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పేపర్ క్లిప్పింగ్స్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు ఈ వీడియోస్ని రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవ్రీ మంత్ మ్యాగజైన్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో బోత్ లాంగ్వేజెస్లో మనకు ఈ మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మనకు రిలీజ్ అవుతూ ఉంది. ఇందులో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్తో పాటు మెయిన్స్కి కావలసిన అనాలిసిస్ ఓరియంటేషన్ని కూడా ఈ మ్యాగజైన్లో మీకు క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఆయా సబ్జెక్టుల వారీగా డివైడ్ చేసి ఆ మంత్లో జరిగిన అంశాలన్నిటినీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్కి కూడా మనకు ఈ మ్యాగజైన్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే లోక్సభ క్లియర్స్ బిల్ రీస్టోరింగ్ స్టేట్స్ రైట్స్ టు స్పెసిఫై ఓబీసీ గ్రూప్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని మనము చదువుకుంటాము. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ టాపిక్ని చదువుకుంటాము. సో ఇందులో భాగంగానే మనకు ముఖ్యమైన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇక్కడ లోక్సభ ఆమోదించడం అనేది జరిగింది. ఈ బిల్లు దేనికి సంబంధించిందని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది మనకు ఓబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఓబీసీ కులాల జాబితాను రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగిందంటే, సో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి అని అనుకుంటే ఇప్పటి వరకు కేంద్రానికి మాత్రమే అధికారం అనేది ఉంది. అయితే నూతనంగా ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాలకు కూడా ఆ అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనము 127వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనకు ఎగ్జామ్లో 8వ రాజ్యాంగ సవరణ బిల్లు అది దేనికి సంబంధించిందని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి సో ముఖ్యంగా మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ద బిల్ సీక్స్ టు రీస్టోర్ ద పవర్ ద స్టేట్స్ టు ఐడెంటిఫై ద ఓబీసీస్ దట్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఆఫ్టర్ ఎ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇన్ మే 2021 ఎంపవర్డ్ ఓన్లీ ద సెంటర్ ఫర్ దిస్. అయితే ఇక్కడ గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది ఆయా రాష్ట్రాలలో ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది ఈ టర్మినాలజీ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎకనామికల్లీ అని ఇవ్వలేదు, ఎడ్యుకేషనల్లీ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో సో ఆ వారిని గుర్తించి ఇక్కడ
ఓబీసీ జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు గతంలో కనుక తీసుకుంటే 102వ రాజ్యాంగ సవరణ అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. జాతీయ బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో, ఈ బీసీ కమిషన్ యొక్క విధి విధానాలకి సంబంధించి 2018వ సంవత్సరంలో ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు కొన్ని ఆర్టికల్స్ని చేర్చడం అనేది జరిగింది. ఆర్టికల్స్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 338B మరియు 342A, అదేవిధంగా 366 26C అనే ఆర్టికల్స్ని ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. అయితే ఇటీవల ఈ మరాఠాలకి సంబంధించి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన కులాల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో ఏదైనా కులాలను గనక నోటిఫై చేసే అధికారం అనేది రాష్ట్రపతికి మాత్రమే ఉండడం అనేది జరిగింది. అయితే ఇందులో ఈ రాష్ట్రపతికి ఉన్న అధికారాలను మార్పులు చేసే అవకాశం అనేది పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 342A ప్రకారము ఇది రాష్ట్రపతికి మాత్రమే అధికారం అనేది ఉంటుంది. అయితే ఈ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఈ ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారం అనేది ఈ రాష్ట్రాలు కోల్పోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా చేయడం వలన రాష్ట్రాలకు తమ యొక్క కులాల యొక్క జాబితాను తయారు చేసుకునే అవకాశం అనేది పోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని ఒకసారి సమీక్షించాలని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఫైనల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ 127వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారము రాష్ట్రాలు తమ పరిధిలో ఉన్న ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించడం అనేది జరిగింది. సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇక నెక్స్ట్ మోడీ లాంచెస్ ఉజ్వల 2.0 స్కీమ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉజ్వల స్కీమ్ని లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెడ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఉజ్వల గ్యాస్ కనెక్షన్ స్కీమ్ ఫర్ ద పూర్. సో పేదవారందరికీ ఇక్కడ ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ స్కీమ్ని సెకండ్ ఫేజ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అండర్ ద ఉజ్వల 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజన మైగ్రెంట్ వర్కర్స్ వుడ్ నో లాంగర్ హ్యావ్ టు స్ట్రగుల్ టు గెట్ ద అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ టు గెట్ ద గ్యాస్ కనెక్షన్స్. అయితే ప్రస్తుతము COVID-19 నేపథ్యంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతము ఈ ఉజ్వల 2.0 స్కీమ్లో కూడా ఈ మైగ్రెంట్ వర్కర్స్కి కూడా సో వారి యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్స్, అంటే వారి యొక్క అడ్రస్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేవి ఏవీ లేకుండా సో వీరు తమ యొక్క గ్యాస్ కనెక్షన్స్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రము ఇవ్వాల్సి ఉంటుంది. వారి యొక్క రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉజ్వల 2.0 స్కీమ్ గురించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి. ఈ ఉజ్వల స్కీమ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకుంటే సో మనకు ఎక్కడ ఎగ్జామ్స్ ఎక్కడ క్వశ్చన్ అడిగినా కానీ మనకు ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము, హైకోర్టు అనుమతి లేకుండా కేసుల ఎత్తివేత కుదరదు అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ అంశాన్ని కనుక ఒకసారి మనము పరిశీలిస్తే ఇక్కడ ప్రజాప్రతినిధులపై కేసులని వెనక్కి తీసుకోవాలంటే హైకోర్టు యొక్క అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. ఎవరైతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారో ఆ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై ప్రభావం చూపించేలా ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఉత్తర్వును జారీ చేయడం అనేది జరిగింది. ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల, ఇక్కడ గుర్తుంచుకోండి స్టేట్ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఉండే అధికారాలకి కొంతమేరకు కట్ చేయడం అనేది
జరిగింది. ఈ రాష్ట్ర హైకోర్టుల ముందస్తు అనుమతి లేకుండా ప్రాసిక్యూటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలపై కేసుల్ని వెనక్కి తీసుకోవడం కుదరదని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ కేసులకి సంబంధించిన ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ రిపోర్టులను కోర్టులకి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఇక్కడ కొంత మేరకు అసహనాన్ని వ్యక్తం చేస్తుందని మనము చెప్పుకోవచ్చును. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఈ సిఆర్పిసి సెక్షన్లో ఉన్న సెక్షన్ సిఆర్పిసిలో ఉన్న సెక్షన్ 321 క్రింద వచ్చిన అధికారం వాడుతూ తమ యొక్క రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలపై కేసులను వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇటీవల ప్రజాప్రతినిధులపై ఈ క్రిమినల్ కేసుల విచారణను మరింత వేగవంతం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ విజర్ హన్సర్య కోర్టుకి ఒక నివేదికను సమర్పించడం అనేది జరిగింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు జారీ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ హైకోర్టు యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో గత కొంతకాలంగా కనుక చూసుకుంటే ఈ కేసుల సంఖ్య అనేది కొంతవరకు పెరిగిందని మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం, ఇది ఈరోజు మనకు ఎడిటోరియల్లో వచ్చిన ముఖ్యమైన అంశం, ఇది మనిషి నిర్లక్ష్యము ధరణికి శాపం అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా నిన్న మనము చెప్పుకున్నాము ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ కమిటీ ఒక రిపోర్ట్ని సమర్పించడం అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఐపీసీసీ నివేదిక నిన్న మనం దీని గురించి చదువుకోవడం జరిగింది. సో మన ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రానికి తీవ్రమైన వరదలు వచ్చే అవకాశం అనేది ఉంటుందని నిన్న మనము చదువుకున్నాము. అదేవిధంగా హిందూకుష్ పర్వత ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న మంచు అనేది క్రమక్రమంగా కరిగిపోతుందని, అక్కడ హిమానీ నదాలు కూడా చాలా వరకు కరిగిపోతున్నాయని కూడా ఈ రిపోర్ట్లో నిన్న ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి గల ప్రధానమైన కారణం కూడా మనం నిన్న చదువుకున్నాము. ప్రధానమైన కారణం ఏమిటంటే హ్యూమన్ యాక్టివిటీస్, సో మానవ కార్యకలాపాల వలన ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం అనేది ఉంటుందని కూడా ఇక్కడ నిన్న ఐపీసీసీ నివేదికలో క్లియర్గా స్పష్టం చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్ అనేది. అయితే ప్రస్తుతము ఈ తాజాగా విడుదల చేసిన ఈ ఐక్యరాజ్య సమితి ఐపీసీసీ నివేదికకి సంబంధించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, సో దానిని ఏ విధంగా అరికట్టవచ్చు అన్న అంశాలకు సంబంధించి మనకు ఈరోజు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, కర్బన ఉద్గారాలు చాలా ఎక్కువగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ పారిశ్రామికీకరణ యొక్క ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో, ప్యారిస్ ఒప్పందాన్ని ప్రతి ఒక్క దేశం ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ప్రతి ఒక్క దేశము తమ యొక్క ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుందని మనకు ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశము మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో దీన్ని మనం చదువుకోవాలి. ఇక నెక్స్ట్ రాజీవ్ త్రివేదికి ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ జైళ్ళ శాఖకు సంబంధించి డీజీ రాజీవ్ త్రివేది, సో ఇతనికి 2020వ సంవత్సరానికి సంబంధించి అతి ఉత్కృష్ట సేవా పతక్ అనే అవార్డుకి ఇతన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. జస్ట్ ఈ అవార్డు పేరు ఒకటి మనకు ఎగ్జామ్లో అడుగుతారు. ఈ అవార్డు ఎవరికి వచ్చిందని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని మనకు ప్రవేశిస్తూ ఉంది. ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మనకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. బోత్ ఇంగ్లీష్ మీడియము అదేవిధంగా తెలుగు మీడియంలో ఈ కరెంట్ అఫేర్స్ని ఈ క్లాసెస్ని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది మరియు ఎన్సీఆర్టీ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ని కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ వంటి ఆప్షన్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాథ్స్ మెజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనకు టెస్ట్ సిరీస్తో పాటు మెంటర్షిప్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏ యూపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్కి అదేవిధంగా మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ను కూడా మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ కోచింగ్తో పాటు మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్కి సంబంధించిన సమాచారం కోసం మీరు ఇక్కడ ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, మరియు 844-844-9709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది లింక్. సో ఆ లింక్ ద్వారా మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.